చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం స్నేహం అనే కథను చెప్పుకోబోతున్నాము అందమైన నగర సమీపంలో ఒక చిన్న పల్లె ఆ పల్లెలో జాఫర్ అనే కుర్రవాడు తల్లి లజ్జో బేగం చెల్లెలు నీలిమతో కలిసి ఉంటున్నాడు ఆటలాడుకునే అతి పిన్న వయసులోనే వాడికి కుటుంబ బాధ్యతలను మోసే శక్తి సామర్థ్యాలు అప్పాయి ఐదేళ్ల నాడే వాళ్ల నాన్న పోయాడు అప్పటి నుంచి వాడే కుటుంబ శకటాన్ని లాక్కొస్తున్నాడు తూర్పు తెల్లవారక ముందే జాఫర్ పట్టణంలోని సంపన్న గృహస్థు బాబు ఇంటికి పనికి బయలుదేరాడు పట్టణంలో పూల మొక్కల విత్తనాల ప్యాకెట్లు కొని సంచిలో వేసుకొని ఈ పని దొరకటం నా అదృష్టం చాచా దగ్గర తోట పని గనుక నేర్చుకోకుండా ఉన్నట్టయితే నా గతి ఏం కాను రమాపతి బాబు నన్ను పనికి పెట్టుకునేవాడేనా అని ఆలోచిస్తూ ముందుకు నడవసాగాడు తన యజమాని బాబును ఆయన భార్య మౌసిమీని తలుచుకున్నాడు తన అదృష్టం కొద్దీ వాళ్ళెంతో దయామయులు అని లోపల పొంగిపోయాడు బాబు ఇంటి గుమ్మంలో నిలబడి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన్ను చూడగానే జాఫర్ చిన్నగా నవ్వుతూ నమస్కారం బాబు మోషాయ్ కొన్ని రోజుల్లో చూడండి మన తోట అందంగా కలకలలాడబోతుంది అవునా అన్నాడు అప్పుడే వాడి దృష్టి యజమాని పక్కన నిలబడి ఉన్న కుర్రవాడి మీద పడింది దానిని గమనించిన రమాపతి బాబు జాఫర్ వీడు మా అబ్బాయి అర్జున్ నగరంలో ఓ స్కూల్లో చదువుతున్నాడు ఈరోజే వచ్చాడు మరికొన్ని వారాలు ఇక్కడే ఉంటాడు నువ్వు వాణ్ణి చోటాబాబు అని పిలవవచ్చు అని చెప్పి కొడుకు కేసి తిరిగి వీడు జాఫర్ మన తోటలో పనిచేస్తాడు అన్నాడు ఇద్దరు కుర్రాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు అంతలో బాబు కొడుకుతో అర్జున్ లోపలికి వెళ్ళు పొద్దున ఇచ్చానే ఆ పుస్తకం చదువు నేను ఇప్పుడే వస్తాను అన్నాడు ఆ తర్వాత జాఫర్ కేసు తిరిగి తోట పని గురించి సూచనలివ్వసాగాడు అంతలో అర్జున్ బాబా నేను జాఫర్తో మాట్లాడి వెళతాను అన్నాడు అయితే రమాపతి బాబు అర్జున్ నేను చెప్పినట్టు చెయ్యి లోపలికి వెళ్ళు అన్నాడు అర్జున్ అయిష్టంగా లోపలికి వెళ్ళాడు జాఫర్ యజమాని చెప్పే సూచనలను మౌనంగా విన్నాడే తప్ప అర్జున్ ను చూసినప్పుడు వాడిలో కలిగిన ఉత్సాహమంతా నీరుగారిపోయింది జాఫర్ ఆ రోజంతా కష్టపడి పనిచేశాడు మనసులో మాత్రం అలలు అలలుగా ఆలోచనలు అర్జున్ కూడా నాయుడువాడే అయినా ఎంత అందంగా హుందాగా ఉన్నాడు వాడితో మాట్లాడాలని అనుకుంటున్నాను అలాంటి వాడితో మాట్లాడటం స్నేహం చేయటం తనకు సాధ్యమయ్యే పనేనా ఇద్దరి మధ్య పెద్ద అగాధం ఉంది కదా నేనేమో పనిచేస్తే తప్ప కడుపు నింపుకోలేని కటిక దరిద్రుణ్ణి అర్జున్ ధనికుడు తాను సేవకుడు అతడు యజమాని ఇలా రకరకాల ఆలోచనలు ఆ రోజు సాయంకాలం ఇంటికి బయలుదేరటానికి సిద్ధమవుతూ ఉండగా అర్జున్ నవ్వుతూ తన కేసి రావటం చూసి జాఫర్ ఆశ్చర్యపోయాడు జాఫర్ ఉదయమే నీతో మాట్లాడనందుకు బాధగా ఉంది నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను అన్నాడు అర్జున్ జాఫర్ ఏమిటి అన్నట్టు చూశాడు నువ్వు నాకు స్నేహితుడిగా ఉంటావా అంటూ అతన్ని సమీపించి చెయ్యి అందించాడు జాఫర్ ఏం చెప్పాలో తెలియక అలాగే నిలబడ్డాడు మౌనాన్ని అంగీకారంగా భావించి అర్జున్ వాడి చెయ్యి అందుకొని జాఫర్ ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది నేను మంచి స్నేహితుల కోసం తహతహలాడుతున్నాను స్కూలు హాస్టల్లో నాకు ఒక్క స్నేహితుడు కూడా లేడంటే నమ్ము అన్నాడు ఇద్దరి మధ్య మాటా మాటా కలిసి స్నేహం మొగ్గ తొడిగింది ఇద్దరి మనసులు కలిశాయి ఆటపాటలు కొనసాగాయి అయితే తమ తోటలో పనిచేసే కుర్రవాడికి తన కొడుకు మధ్య పెరుగుతున్న చెలిమిని అర్జున్ తల్లి గమనించసాగింది తన తల్లిదండ్రుల మిత్రుల పిల్లలతో ఆడుకోవటానికి అర్జున్ ఆసక్తి కనపరిచేవాడు కాదు ఆ విషయంగా అర్జున్ తల్లి వాణ్ణి ఒకనాడు హెచ్చరించింది అందుకు అర్జున్ అమ్మా జాఫర్ చాలా మంచివాడని నువ్వే కదా చెప్పావు వాడంటే నాకు చాలా ఇష్టం అన్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకనాడు అర్జున్ జాఫర్ ఉండే పల్లెను చూడాలన్నాడు వెంటనే ఇద్దరు మిత్రులు కలిసి కాలినడకనే బయలుదేరారు జాఫర్ తల్లి చెల్లెలు అర్జున్ ను ప్రేమతో పలకరించారు అతడి ఆప్యాయతకు వాళ్లు పొంగిపోయారు వాళ్ళు అమిత ప్రేమతో పెట్టిన పలహారాన్ని అర్జున్ చాలా ఇష్టంగా తిన్నాడు నలుగురు కలిసి రోజంతా హాయిగా గడిపారు అర్జున్ ఆలస్యమవుతుంది ఇప్పుడు బయలుదేరితేనే పొద్దుకూకే కల్లా మీ ఇల్లు చేరుకోగలం అని హెచ్చరించాడు జాఫర్ జాఫర్ అర్జున్తో కలిసి తిరుగు ప్రయాణమవుతూ అర్జున్ ను తన పల్లెకు తీసుకువెళ్లినందుకు అతని తండ్రికి కోపం వస్తుందేమోనని అనుమానించాడు అనుకున్నదే తడవుగా బయలుదేరటం వల్ల అర్జున్ తల్లిదండ్రుల నుంచి అనుమతి కూడా తీసుకోలేదు పొరపాటు జరిగిపోయింది ఈ విషయం తలుచుకుంటే వాడికి ఒక విధమైన భయం కలగసాగింది జాఫర్ అనుమానం నిజమైంది అర్జున్ కనిపించకపోయేసరికి వాడి తల్లిదండ్రులు విచారంతో ఒక చోట నిలబడలేకపోయారు పిల్లలిద్దరూ గబగబా వస్తూ ఉండటం చూడగానే రమాపతి బాబుకు జాఫర్ మీద కోపం కట్టలు తెంచుకున్నది ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మాతో ఒక్క మాటైనా చెప్పకుండా మా వాన్ని తీసుకువెళ్ళటానికి నీకెంత ధైర్యం అసలు నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు వెళ్ళు నీ ముఖం నాకు చూపకు అని పిడుగులా ఉరిమాడు బాబు ఒక్క నిమిషం నిశ్శబ్దం చోటు చేసుకున్నది ఆ తరువాత అర్జున్ నెమ్మదిగా బాబా ఇందులో జాఫర్ తప్పేమీ లేదు నేనే వాళ్ళ పల్లెటూరు చూడాలని వాణ్ణి వెంటబెట్టుకు వెళ్ళాను వాణ్ణి పనిలోకి రావద్దని చెప్పకండి బాబా బాబా జాఫర్ని పంపేయకండి అని అన్నాడు అయినా వాడి మాటలు తండ్రి వినిపించుకోలేదు జాఫర్ని నానా మాటలంటూ ఇంటినుంచి గంటేశాడు అర్జున్ వేదనతో ఏడవసాగాడు యజమాని ఎన్ని మాటలన్నా జాఫర్ నోరు విప్పలేదు మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఏడ్చి ఏడ్చి అర్జున్ స్పృహ కోల్పోయి పడిపోయాడు దానిని చూసివాడి తల్లి మౌసుమి దుఃఖం పట్టలేక బావురుమంది ఆ కేకవిని బాబు లోపలికి వెళ్ళి చూసి కంగారుగా డాక్టర్ను పిలిపించాడు డాక్టర్ చటర్జీ వచ్చాడు అర్జున్ను పరీక్షించి చూశాడు విపరీతమైన జ్వరం ఒళ్ళు కాలిపోతున్నది డాక్టర్ ఇంజెక్షన్ చేసి మందులిచ్చి వెళ్లాడు మరునాటికల్లా జ్వరమైతే తగ్గింది కానీ అర్జున్ కళ్ళు తెరవలేదు అప్పుడప్పుడు ఏదో పలవరిస్తున్నాడు డాక్టర్ అతన్ని బాగా పరీక్షించాక తండ్రితో బాబు ఏమైంది అర్జున్కు మానసికంగా పెద్ద షాక్ తిన్నట్టున్నాడు అని అడిగాడు అర్జున్ మాటిమాటికి బాబా జాఫర్ని పంపేయకండి జాఫర్ని పంపేయకండి అని పలవరిస్తున్నాడు ముగ్గురు కొంతసేపు వాణ్ణి నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డారు డాక్టర్ బాబును పక్కకు తీసుకుపోయి అర్జున్ షాక్ నుంచి తేరుకొని ఆరోగ్యం కుదుటపడాలంటే వెంటనే ఆ జాఫర్ను పిలిపించండి అన్నాడు భార్యకు ఇప్పుడే వస్తానని చెప్పి బాబు జాఫర్ వాళ్ళ పల్లెకేసి వెళ్ళాడు జాఫర్ను చూడగానే ఆయన ఏమీ అనుకోకు బాబు కోపంతో ఏం మాట్లాడుతున్నానో తెలియక నిన్ను అనరాని మాటలన్నాను నువ్వు ఇప్పుడే నా వెంట రావాలి అర్జున్ నిన్ను చూడాలంటున్నాడు అంటూ జరిగింది చెప్పాడు జాఫర్ను వాడి తల్లిని చెల్లెలను వెంటరమ్మని పిలిచాడు అందరూ బయలుదేరారు జాఫర్ అర్జున్ పడక దగ్గర నిలబడి అర్జున్ నేను జాఫర్ని వచ్చాను కళ్ళు తెరు ఒక్కసారి నన్ను చూడు అన్నాడు ఎంతో ఆప్యాయంగా అర్జున్ తన మిత్రుడి కంఠస్వరాన్ని గుర్తించి మెల్లగా కళ్ళు తెరిచాడు జాఫర్ మళ్లీ పిలిచాడు అర్జున్ మరింత పెద్దగా కళ్ళు తెరిచాడు జాఫర్ని చూసి మెల్లగా నవ్వుతూ లేచి కూర్చోవటానికి ప్రయత్నించాడు ఇద్దరు మిత్రులు ఒకరి చేయినొకరు పట్టుకోవటం చూసి బాబు మౌసుమీ లజ్జో నీలిమ అందరూ ఆనందబాష్పాలు రాల్చారు ఈ సంఘటన తరువాత అంతా మారిపోయింది చాలా పనులు చకచకా జరిగాయి బాబు జాఫర్ కుటుంబాన్ని పెరట్లో ఉన్న తమ ఔట్హౌస్లో ఉండమన్నాడు జాఫర్ను నీలిమాను బడిలో చేర్పించాడు అర్జున్ మనసులో ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది ఆ తర్వాత అర్జున్ జాఫర్ల స్నేహాన్ని ఏ అగాధాలు విడదీయలేకపోయాయి స్నేహానికి అడ్డుగోడలు అగాధాలు లేవు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు